ada bucing ya? Entra. ఈరోజు బుధవారం పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు. ఏదైనా ఆడ్ నెంబర్ బోగిలో కూర్చోండి. ఆడ నెంబరా? నెంబర్లు ఆడమగా ఉంటాయి గురుజీ. ఆడ నెంబర్ కాదయ్యా, ఆడ్ నెంబర్ బేసి సంఖ్య. అర్థమైంది కోపడకండి గురుజీ. ఇక నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది. ఏడు ఎలాగో సరి నంబర్ కదా. ఇక నాలుగెక్కేస్తాం. ఏడంటే బేసి సంఖ్యే కదా వెంకీ. తెలుసు, సేఫ్టీకి అడిగాను. ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిదంటారు? నీ రాశిరీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్. ఒరేయ్ గురుజీ, దెక్కొద్దన వదండి. ఇందాక నిలబొమ్మని ఇంకే నిలబడ వేంద్రా. అది కాదు సార్, ఆడికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు. ఆడి ఫేస్ నాకు నచ్చింది, నీ ఫేస్ నాకు నచ్చింది. నాగరాజు ప్లీజ్ చెప్పండి సార్. సార్ ప్లీజ్. నమస్కారం నాగరాజు గారు. నమస్తే. నేను నీకు తెలుసా? తెలుసా, భలే వార్ సార్. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగల దాడిపోతుంది. చెడ్డ పేరుంది, మంచి పేరు. అంటే జేసీ గారు కూర్చోమని చెప్పారు. కాదండి, గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్, గోదావరి జిల్లాలో ఆయన అంత ఫేమస్, వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది. మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. గురుగారు, ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు? మళ్ళీ ఏమిటి వెంకీ? ఏ లేదు గురుజీ, తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు, అక్కడేమో లెటర్ ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి, మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి. గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి. రేయ్, ఆ మందు బట్టలసే జాగ్రత్త. మన కాబోయే పోలీసు ఎవరికి తెలియకూడదు. అసలే డిపార్ట్మెంట్ వారు అంత మాత్రంగా ఉంది. ఈ అమ్మాయినా? చిచి, ఇది కాదు అమ్మాయి పక్క నేను. Do you all have reservation ticket? ఏదో అడుగుతుంది చూడరా. ఆ నిప్పునాగరాజ్ టెల్లింగ్. Who is he? టికెట్ కలెక్టర్ నిప్పునాగరాజ్. చౌదరి గారు చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయినేమో? చిచి, చౌదరి గారు అందాలు రాసని చెప్పారు. ఏదో పవర్ బిల్ వాటం ఇదని. ఇది కాదు, వచ్చేది వచ్చేది. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్ ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ని. మేము ప్యాసింజర్లమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్, వాట్ ఇస్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్ తో నీకేంటే పని? అరే సీట్ నాదండి. రా కూర్చో, రా కూర్చోరా. ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సిఇఓ సోనిక్ సొల్యూషన్. ఐఎమ్ వెంకీ, సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్ గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్ ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. అడలేవయ్యా, అడలే. ఎవడలేడు వీడా? ఏ ఏం బాగుపడతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి, ఇది నా పరిస్థితి కూర్చో. లే లే, అడుగు కనిపిస్తావా? వచ్చి కూర్చో పక్కన పక్కన. ఎందుకే అరుస్తావా? చేసుకుంటామండి సార్, చేసుకుంటామండి. మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదా. ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్క సుబ్బారావు, షార్ట్గా బొక్క. అరే వెంకీ, అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా. పదరా, ఏ నసగాలతో మనకేంటి అనవసరంగా. నేను రాను రా, మీరు వెళ్ళండి రా. తన ఎన్నిటి వచ్చేవచ్చు. డాడీ నాకు కో కొని పెట్టలేదు. కూల్ డ్రింక్ లో విషపదార్థాలు ఉన్నాయంటే విరిచావే? అది నేనేం చే వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషం ఉంది. మరి మీరెందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎద పంకలు చెప్తారా? ఇవ్వండి. చిన్నపిల్లాడు అడిగినట్టు
పిల్లోడి నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసులు అవుతాడండి. తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్, కారుగా మాంసం. అయ్యో బాబా, నర్సీపట్నం వచ్చేసింది. వస్తుందా రాదా? జేసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలే. ఏంటి ఇంకా రాలేదు మరి? చూశారా, ఆ అమ్మాయిని పలగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు వీడు ఎదవన ఆవిడ తెలియదేంటి మారే. సార్ గోదావరి ఈ రోజే బయలుదేరుతున్నాం. ఎస్ 7 బర్త్ నెంబర్స్ 52 53. అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది, నాన్నగారు ఇంకా రాలేదు. అంకుల్ ఇంకా రాలేదా? కంగారు పడకండి, ఇలాంటప్పుడు షార్ప్ ఆలోచించండి. ఒక నిమిషం. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాదరావు. అంటే మోగర్ అన్నమాట. రండి సార్, రండి, ఇష్టండి, లేండి, పెట్టిలేండి, రండి రండి, రండి చేయలేండి, చేయలేండి, రండి రండి కాపు రండి సార్, రండి, కాదు తీయండి, తీయండి, ప్యాసింజరా పోట్రా, రండి, జరగమ్మా జరగా, కూర్చోండి, ఏం పర్వాలేదు, అంతా మన మంచికి. థ్యాంక్ యూ. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు, కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్లో చూసాను. ఎవరు ఎవరు ఇక్కడ చేంజ్ అయ్యింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్ గాయకి అని అంటే గో పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి. నాగరాజు గారు, నేనైతే మీ పెళ్ళ మెళ్ళ కొలుస్తున్నాయి ఫీల్ అవుతాను. ఏంటండి ఆ పెద్ద బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్? సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్, శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి నాగరాజు గారు తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్. అలా అలర్ చేయకూడదు, దాగకూడదు అమ్మా. డాడీ కొని ఇచ్చారు కదా, దాగు. ట్రైన్ లో పక్కన చూడండి సార్, మా కూడికి దాగేస్తాడు. అరే పోరాడు అడుగుతారు కదా బయరా. అది కదా సార్, ఇదే కావాలన్నాడు వాళ్ళ నాన్న. ఇచ్చిన తాగొచ్చు తాగు. ఓ పని చేయి, నీ వాటి లీడా పెట్టు, నీ వాటి అది చిన్నపిల్లలు కదా తాగకూడదు. చిన్నపిల్లలు తాగుద్దా? ఏం రో ఇది అది
ఇంత స్ట్రాంగ్ గా కలిపి వీడే కలిపాడు సార్ ఇంతనే మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం తాగుతుంది అలాగే మొత్తం అయిపోగొట్టిరు అనుకో కిందికి నెడతా అలాగే సార్ సంగతి ప్లీజ్ అరే నువ్వు కద్దావు నమస్కారం నాకు తలనొప్పిగా ఉంది పడుకుంటా పైకెక్కండి పెట్టలేదు గెట్టలేదు ఉండమమ్మా పెద్ద పడుకుంటున్నాడు కదా మీ బ్యాగ్ ఎక్కండి థ్యాంక్ యూ ఆ బ్యాగ్ ఇలాండి ఇట్స్ ఓకే ఆ బ్యాగ్ అని చెప్తాను నేను దాచి పెడతాను లేవండి పర్లేదు ఉండి ఆ బ్యాగ్ తగ్గింది పెట్టుకుని పడుకోండి ఏంటంటే ఈ బాత్రూమ్ కానీ ఇంకా రాలేదు అప్పుడు మొదలు మీ అందరికీ శుభవార్తరా అమ్మాయి వచ్చేసింది నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది మన చూసి వైజాగ్ నవ్వింది నవ్వుకు నాన్న అర్థాలు చేస్తాను నేను ఓర్ మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా మన టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నారా పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు లేవా అంతా గ్రహ బలం రా మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా సర్లేరా నేం చేయాలి చెప్పు ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోక్లు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఎమోషన్ గుర్తించండి రా అలాగే రా నువ్వు ఇంటివాడు పోతా అంటే దానికంటే సంతోషం థ్యాంక్స్ రా బుజ్జి ఫోన్ అయినా మరి ఇదే కాంపిటీషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందాల రైస్ వచ్చేసింది అప్పుడే సంబరపడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు అందాల రాశి నీ వశం అవుతుంది అలాగే గురుజీ ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడు రా అరే అక్కడ బెర్తార్ ఖాళీగా ఉందా ఫోర్టీ నైన్ ఖాళీగా ఉందిరా దాంట్లోనే కూర్చున్నాను నేను దేనికి రాహుల్ రాహు కాదు రాహుల్ మే 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు బాబే చూసారా పేర్లు కూడా కలిసిపోయి ఇప్పుడు ఎలా రా నువ్వేం టెన్షన్ పడకరా మేము ఉన్నాగా మీరు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది బాబు అక్కడ ఎవడో ఉన్నాడు రా ఓ అక్కడ ఉన్నారా అరే వీడి రాహుల్ అనుకుంటాను రా ఏడు చేయడం అదవా ఈడేం చేస్తాడు రా ఎర్ర రాహుల్ సెట్ వేసుకుని వస్తావా రారా ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా కాదండి విశాఖ ఓహో థ్యాంక్ యూ అండి అలాగే ఈ టైం గోదావరి గోదావరి ఎప్పుడు వస్తుందండి ఇదేనయ్యా గోదావరి విశాఖ అని చెప్పారండి వాళ్ళు నీ మొహం వెళ్ళెక్కు రానిరా వాడు ఎక్కాలి కదా వాడిని హైదరాబాద్ దాకి లాగిన ఉరికిస్తాం కొంచెం